వచ్చిన నెల 6వ తారీఖు నుండి మన ఉపవాస ప్రార్థన ఒక వారము. మీరందరూ ఆ ప్రార్థన గురించి, మీరు ఆ ఉపవాస కూట గురించి మా అందరూ ప్రార్థన చేయండి. మా సంఘమును దీవించాలి. సంఘమున్న సహోదరి పిల్లలు వివాహం బాగా చెరగాలి. సంవత్సరము అతని సాతాను కొన్ని బంధనము కట్టియదు. ఆ బంధనము ఎదిగి బిడ్డలకి మేలు కలగడనట్టుగా మీరందరూ ప్రార్థన చేయాలి. దేవుడు మన సంఘములు గొప్ప కార్యం చేయబోతున్నారు. అనగా కేరళ నుంచి ఒక దైవదాసుడు వస్తున్నారని టికెట్ రిజర్వేషన్ చేశారు. ఆయనకి నా డబ్బులు పంపించారు రావడానికి. టికెట్ రిజర్వేషన్ చేశారు అంటే ఒక వారము 10 రోజులు మన తోడు ఉంటాం మా దైవదాసు. అతనికి ఇక్కడ చేయడం పోయినప్పుడు మనం ఏదైనా కొంచెం సహాయం చేయాలి. ఎందుకంటే ఆ వెనకలు మనకు ఒక ఫ్యాన్ కావాలి. ఎలాంటి ఫ్యాన్ కావాలి? వద్దు, సీలింగ్ టేబుల్ ఫ్యాన్. టేబుల్ ఫ్యాన్ అయితే మన గోడలు అంటించవచ్చు. ఇలాగా అయితే మన బాబు చేశారా? వారు బాగా చేశారు అనుకున్నారు. అదే దాన్ని బట్టి అది కరెక్ట్గా లేకపోతే తగులుతున్నారు మాట. థ్యాంక్స్ బాబు, నీకు దేవుడు దీవించిన కాక నా మాట నిన్నే నా స్తోత్రం. అలాగా మనకు ఒక ఫ్యాన్ వెనకలు కావాలని, ఇంచుమించు 200 కావాలని స్తోత్రం. ఎందుకంటే ఉపవాస ప్రార్థన అయినప్పుడు వెనకలు కూర్చున్న వారు కూడా గాలి తగల లేకపోతే అది ఆరాధన చేసినప్పుడు చెమటలు వస్తుంది. దాని గురించి కూడా మీరు ప్రార్థన చేయండి. దేవుడు అన్నీ మనకు మేలు కలిగిపోతున్నారు. అందుకని దేవునికి స్తోత్రం. మత్తయి సువార్త 16:15 వరకు ఎవరైనా ఒకడు త్వరగా చదవండి. సమయం మనకు తక్కువ ఉండగా తెలుసుకున్నానండి. నేను ముందుకు చెప్పిన ఇద్దరు దైవదాసుల విషయం గురించి మళ్ళీ నేను చెప్పలేదండి. అది చెప్పుకుంటే సమయం పోతున్నాం. మంచి వర్తమానము ఇద్దరు చెప్పిన కాబట్టి దేవునికి స్తోత్రం. దేవుడు మమ్మల్ని దీవించిన కాక స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ దేవుడు కూడి వచ్చిన తన శిష్యులకు అడుగుతున్నారు ఏమంటే, నన్ను అడిగారు దేవుడు. స్తోత్రం. ఈ రోజు కూడా దేవుడు కొందరు అడుగుతున్నాం. స్తోత్రం. పీతర్ గారికి అడిగింది ఓడ, ఓడ కొంచెము లోపలికి తీసమని దేవుడు అడిగింది. ఈ రోజు నీ చేతిలో దేవుడు అడిగినప్పుడు దేవుడికి ఇవ్వడానికి ఎంతమందిని సిద్ధంగా ఉన్నాం? అడిగిన ఇస్తే, అడిగిన ఇస్తే ఇచ్చినప్పుడు నింపి ఇస్తుంది. అమే. పీతర్ గారు పడక ఓడి అడిగింది, ఇచ్చినప్పుడు శూన్యంగా ఉండే ఇచ్చారు, తిరిగి ఇచ్చినప్పుడు రెండు ఓడ పుళ్ళుగా నింపారు. అర్థం తెలియలేదు. ఈరోజు దేవుడు నీకు హృదయం ఇస్తే ఆ హృదయం దేవుడు నింపతా. దేవుడికి ఇల్లు ఇస్తే ఆ ఇల్లు దీపింపబడతా. దేవుడిని బిడ్డకి అడిగితే బిడ్డకిస్తే ఆ బిడ్డలకి దేవుడు అడిగితే నింపి 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 నింపి
రాత్రి అంతా నేను ప్రయాస పడేరు. ఇప్పుడు నీ ఎందుకు గోడ అడుగుతున్నారు అని స్తోత్రం. ఓడి అడుగుతున్నాను అంటే ఏసై చెప్పరు, ఆ ఓడ నాకు చాప పట్టుకోవడానికి కాదు, దేవుడు వాక్యం అందించడానికి. దేవుడు వాక్యం అందించడానికి ఇచ్చినప్పుడు వాక్యం ముగిసిన తర్వాత ఓడ నింపేరు. మొదటి నా పని, తర్వాత నీ పని. మొదటి దేవుడి పని, రెండు నీ కోసం. ఎస్, ఈ రాత్రి మారిన దినది, ఈ ఆరాధన నింపిన దినది, ఈ ఆరాధన నీ చేతులున్న కర్ర అది కింద పడయ్యా.
వేసినప్పుడు మారు, మీ రూపం మారు. దేవుని అడుగులు తీస్తే రూపం మారుతుంది. దేవుడు అడుగులు తీస్తే నిప్పుతుంది. ఈరోజు అడిగినది 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 ఈరోజు నీ అడిగిన ఆప, నువ్వు అడిగిన ఆప, దేవుడు అడిగిన ఇచ్చాడు. నీ కొన్ని విషయం అడుగుతున్నారు, ఆయన అడిగి నన్ను ఇచ్చండి. నీ అడిగిన ఈరోజు ఆప. అభిషేకం కొన్ని శక్తులు ఇవే.
హలో, మీరు ఎప్పుడు ఆరాధన చేసినప్పుడు నేను కూడా కన్ను మూసుకొని ఆరాధన చేసుకున్నాను. మన సంఘం మధ్యలో ఒక నలుపు తాడులకు కట్టి ఆ నలుపు తాడు రెండు భాగంగా మార్చినట్టు అది ఈరోజు ఇరిగితున్నది. అభిషేక శక్తిలో ఆడికి సేవించిన వాళ్ళు కూడా
చదవండి ఆ వాక్యం ఒకసారి 115 కీర్తన 4 నుండి 8 వరకు త్వరగా స్పీడ్ గా సమయం అవుతున్నారు గట్టిగా చదవండి వారి విగ్రహంలో వెండి బంగారమే అవి మనుషుల చేతి పనులు వాటికి నోరుండియో పలకదు కన్నులండియో చూడదు చెవులండియో వినదు ముక్కులండియో వాసన చూడదు చేతులండియో ముట్టుకొనవు పాదలండియో నడవవు కాలుండి నడవడు కొందుతోని మాట్లాడవు వాటిని చేయవాడు వాటి అంత నమ్మిక ఉంచువాడు కన్ను కారు చెవి నోరు తెలివి అన్ని ఉందండి పని చేయాలి అటువంటి కానీ మన దేవుడు జీవన్ కలిగిన అందరు చెప్పండి నా దేవుడు జీవన్ కలిగిన దేవుడు అదే దేవుడు నాకు ఈ సంఘములకి మళ్ళీ మళ్ళీ చెప్పడానికి ఎన్ని రోజు ప్రార్థన చేసుకున్నావా ఆ దేవుడు నీ ఏది దేవునికి ప్రార్థన చేసుకున్నారో అతనికి చెవి ఉంది ఏ దేవునికి నీ ప్రార్థన చేసి కన్ను ఉంది ఏ దేవునికి నీ ప్రార్థన చేసిన అతనికి చెయ్యి ఉంది ఏ దేవునికి ప్రార్థన చేసుకున్నారో ఆ దేవునికి కాలు ఉంది ఆ జీవన్ కలిగిన దేవుడు ఈ రాయగడ సంఘ లోపల మధ్యకి దిగట ఆ దేవుడు ఈ రోజు సంఘ లోపల మధ్యలో దిగిన జీవం కలిగితే మనం కూడా ఎలా ఉంది జీవం కలిగిన దేవుని బిడ్డ హోషేయా గ్రంథము 1:10 అలాగా రాయబడింది జీవం కలిగిన బిడ్డ సోదరుడు చెప్పండి సోదరుడు చెప్పండి నువ్వు కూడా జీవం కలిగిన ఆయనకి నోరుంది నీకు నోరుంది ఏసైకి కన్ను ఉంటే నీ కూడా కన్ను ఉంది ఏసైకి చెయ్యింది నీ కూడా చెయ్యింది ఏసైకి కారుంది నీ కూడా కారుంది ఏసై ముక్కు ఉంది నీ కూడా ముక్కు ఉంది కానీ ఏసైకి గొంతు ఉంది నీ కూడా గొంతు ఈరోజు మాట్లాడిన దేవుడు జీవం కలిగిన దేవుడు ఈరోజు మన సంఘ లోపలికి దిగట అలాగా జీవన్ కలిగిన దేవుడు తర్వాత ఇక్కడ నిలబడి చెప్పడానికి సమయం లేదు అంటే దేవు పీతలకి దేవుడు చెప్పండి నువ్వు పీతలు అవును కదా ఈ బంట మీద మీరు చదివిన మర్చిపోయినండి మా తాయి శుభార్త 16 18 అన్నమాట నువ్వు పెట్రోస్ ఈ బండ పెట్రో రెండు గ్రీక్ పద ఒకటి పెట్రోస్ పెట్రో ఈ రాయి నువ్వు చిన్న రాయి నేను సంఘ ఎవరి మీద కట్టుతున్నారు పెద్ద రాయి మీద పెద్ద రాయి అంటే ఎస్ఐ ఆర్సీఎం వారు చెప్పుతున్నారంటే పీతరు మీద సంఘం కట్టదు అలాగే అయితే పీతరు దేవునికి 3 సార్లు ఒప్పించినప్పుడు సంఘం కూలిపోతాను కానీ మన సంఘం ఏమవలేదు ఎవరి మీద ఉన్నాం ఏసై అయిన పంట మీద కట్టబడు శైల ఉపరమరం ఒంటోడి తొలగించండి అందుకని పీతరు గారు చెప్పింది మనమందరూ జీవంత రాయి చదివి వినిపించిన సమయం లేదు అయిపోయిందండి నాకు కాబట్టి మనమందరూ ఎందుకు మనం అందరూ జీవిత రాయి అంది
ఆయన జీవం కలిగిన దేవుడు ఉన్న కనుక ఆయన ముట్టినప్పుడు మనం ఏమైంది? ఆ బండ మీద యేసయ్య బండ మీద సంఘం ఏం చేశారు? సోదరు చెప్పు, అందుకని కట్టబడిన దేవుని బిడ్డలు ఏమండి, ఆ బండ మీద నిన్ను కట్టబడిందండి, అందుకని నీకు సంఘంతో యొక్క కట్టుబాటు ఉంది. వస్తున్నారు సంఘములు, ఒక్కడ పాత్ర అయ్య గారు ప్రార్థన చేయడం పంపించడం, ఆయన అయ్యగారికి ఏదో ఇచ్చి వెళ్ళిపోవడం అది కాదండి. సంఘంలో నీకేముంది యొక్క కట్టుబాటు అంటే అర్థమైంది కదా, కొందరికి ఏం కట్టుబాటు ఉంది? ఎవరి సంఘం అది? కేరళ అతని సంఘం అడగదిస్తున్నారు. మీరు నా సంఘం అని చెప్పాలి. ఎవరి సంఘం? దేవునికి స్తోత్రం. మనమందరి కూడా ఇది మీద కట్టబడింది. ఎందరో అందరికి అర్థమవుతుంది, సంఘములు నేను కట్టబడిన వాడని, కట్టబడుతున్నారండి మీరు అనుకున్నారండి, కట్టబడుతున్నారు మీరు అనుకున్నారు. ప్రసాద్ అండి, మేస్త్రి పని ఇక్కడ లేదు. మేస్త్రి పని అన్ని పరిశుద్ధాలకు దేవుడు చేస్తున్నాడు. సంఘం కట్టిన వాడు ఎవడు? నేను చెప్పిన నా వల్ల ఆడు మాకు, నీ వల్ల ఏం చేయలేదు. జోడి గారు పరిశుద్ధాన్ని మా వల్ల కట్టింది. చదివించి వినబడే టైం లేదు. రెండు మాట వింటారు చెప్పి ముగిస్తున్నారు. స్తోత్రం. ఇప్పుడు నేను చెప్పిన పెట్టండే, నా సంఘం దేవుడు చెప్తున్నారే, నీ నా సంఘం. స్తోత్రం. సంఘం కట్టిన వాడు పరిశుద్ధాన్ని. ఎప్పుడంటే పెంటికోస్ దినములు, ఆ దినములు పరిశుద్ధాన్ని వాగ్దాని చేసిన పరిశుద్ధాన్ని దిగింది. ఆ దిగిన రోజు సంఘం ఏమైంది? పని ప్రారంభించారు, పని ముగింది లేదు. పని ప్రారంభించిన వాడు పరిశుద్ధం. ఈ పని ఆయన ఏం చేసిన ముగించి తీసుకొని వెళ్ళిపోతుంది ఎక్కడికి? సంఘం ఇది కాదు, ఇదేది సంఘం. ఎవడు సంఘం? ఎవరండి? ఎవరు చెప్పలేదు. రక్షణ పొంది, బాప్టిజం పొంది, పరిశుద్ధాలు నింపి బల్లకారి తిన్న వాడు సంఘం. కొందరు బల్లకారి తినలేదు. ఈ రోజు వస్తే నీ ఎల్ల ఆయన అర్థం ఏంటంటే నీ సిద్ధ సిద్ధపడిన వాడు వెండరి వెండరి ఏం చేస్తుంది? సిద్ధపడిన వాడు బల్లకారి తిని, సిద్ధపడలేని వాడు ఏం తిడుతండ్రు. అందరూ ఏం చెప్తున్నారండి, వచ్చిన నెల చివరికి బల్ల కార్యక్రమం ఉంది, అందుకే అందరూ ఉపవాసంతో సిద్ధపడి అప్పుడే అంటే ఏసై వచ్చినప్పుడు ఒక పంపిణీకి పంపిస్తుంది. రాయగడ సంఘ పడతారా మీరందరూ రెడీ? పంపిణీకి పలాన తారీఖు అత్తా మీరందరూ ఏం చేయాలి? అదే దేవుడు పంపించదు. ఎప్పుడు సిద్ధపడితే అప్పుడు ఎత్తబడుతుంది. మనకి ఇక్కడే కొంచెం ఇది ఉంది బల్లకారి, లేకపోతే రోజు బల్లకారి ప్రతి ఆదివారం చేయాలి. దేవుడికి స్తోత్రం కలిగింది. దేవుడి సంఘం ఆ వాక్య 18 ఒకసారి కూడా చదవండి, వెంటనే ముగుస్తాను. రెండు మాటలు చెప్పి వెంటనే రెండు, ఒకటి సంఘము పని అవును కదా కట్టుతున్నారు, రెండేమండి? పాదాలపు ద్వారం. అప్పుడు నీకు ఎదురుగా ఒక ద్వారం ఉంది, పాదాలపు లోక ద్వారం. అంటే అది చెప్తానండి స్వాత్రం. ఒకటి పని, రెండు యుద్ధం. అది నీ చెయ్యాలి. కొందరు పని మాత్రం తెలియదు, పని చేస్తుంది. కొందరు ఏం చేయను, పోతుంది పోతుంది పోతుంది. స్తోత్రం. నెహెమ్యా రోజు యెరూషలేం గోడ నిర్మించినప్పుడు ఆయన పని చేసి ఉండగా చేతులేముంది, ఖడ్గం ఉంది. మర్చిపోకండి, సంఘం కట్టినప్పుడు సంఘ బిడ్డలు పని చెయ్యండి, అప్పుడు నీ చేతులకు యుద్ధోపకరణం ఉంటారు. రెండు మాట అది వేరే చెప్పి నా గురించి. సంఘములకి రకరకాల పేరుంది, 95 పేరుంది. ఎన్ని పేరుందండి? అది రెండు పేరు మాత్రం చెప్తాను. మొదటి తిమోతి 3 అధ్యాయం 15 వాక్యం త్వరగా చదువు.
నీ చెప్పలేదు నేను ఇప్పుడు చదవలేకపోతే నేను చెప్తాను. ఒకటి సత్యానికి స్తంభం ఉందా, రెండు పునాది ఉందమ్మా. మూడవ అధ్యాయం 15వ వాక్యం మొదటి తిమోతియస్ 3వ అధ్యాయము 15వ వచనం. అయ్యో ఎవరు చదవలేదు. ఆయన ఆయన అనగా శివముగల దేవుని సంఘములో జనులెలా ప్రవర్తించవలేను అది నీకు తెలియవలేనని ఈ సంఘములను మీకు వ్రాయుచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభము, సత్యమునకి స్తంభము రెండు ఆధారమున అయి ఉన్నది. ఆధారం పునాది ఉందా, పునాది ఫౌండేషన్. సంఘము రెండు విషయం, సత్యానికి స్తంభం. స్తంభం అంటే సంఘం, ఈ ఈ సత్యానికి స్తంభం ఏం చేస్తుందని సంఘములుల్లా సత్యములకి ఎత్తుకొని నిలబడిన వాడు. అర్థమైన వాడి దేవుని సంఘానికి ఉన్న స్తంభం అంటే సంఘములున్న సత్యానికి పైకి ఇలాగా పట్టుకొని నిలబడిన నువ్వు. నీ వలన దేశములు తెలియాలి ఈ సంఘ లోపల ఒక సత్యం జరిగినట్టు. సమయం లేదు, అర్థమీస్ దేవి ఒకటి ఉంది, అది ఎక్కడ ఉందండి? అపోస్తలుల 19 అది చదవట్టు. ఆ గుడ్డిలో 127 స్తంభాలు. స్తోత్రం. మన సంఘం ఎన్ని స్తంభాలు ఉంది? ఇక్కడ కూర్చున్న వాడు అందరు సంఘ స్తంభమే. అందరు నేను ఒక స్తంభం అని. ఈ గోడ లేకపోతే ఈ పైన ఉన్నది ఏమవుతుంది అంటే నువ్వు దేవుని కొరకు నిలబడలా ఏం చెయ్యాలి, పట్టుకోవాలి. ఏంటి? దేవుని వాక్యములు పట్టుకొని నిలబడాలి. స్తోత్రం. అన్ని కాని దేవుడు నిన్ను సంఘానికి స్తంభంగా, సత్యములకి స్తంభంగా నిలబడతాడు. నిన్ను ఒక్కొక్క ఏరియలు దేవుడు స్తంభంగా నిలబడిన ఉద్దేశం ఏంటంటే దేవుని వాక్యములు పట్టుకొని నిలబడిన ప్రతి స్తంభము కనబడాలి. రెండు పునాది. పునాది అంటే అని గ్రీక్ భాషలో అర్థం ఉందండి. అది ఏమంటే మీరు విశాఖపట్నం వెళ్ళారు కదా, విశాఖపట్నం వెళ్ళారు, ఈ కరెంటులు వచ్చి కొట్టినప్పుడు పైకి కరెంటులు రాకుండా అక్కడ పెద్ద పెద్ద సిమెంటు ఏదో రాయి వల్ల కట్టి ఉంచిన మీరు చూసారా? ఎక్కడికి మీరు వెళ్ళలేదు కదా. ఎక్కడికి వెళ్ళాలి? అక్కడ చేప పట్టుకోవడానికి వెళ్తున్నారు కదా, ఇక్కడ హార్బర్లోకి వెళ్ళాలి. హార్బర్ అక్కడ ఉంది, ఆ సైడ్ పెద్ద పెద్ద రాయి ఉంది, రాయి కాదు అది, మూడు మూలైంది సిమెంట్తో ఇది కట్టుతున్నారండి. అదే అర్థమండి అక్కడ మూల భాష గ్రీకులు. ఎన్ని కరెక్టులు కొట్టిన కానీ అది అది ఈరోజు ఈరోజు నీ కదలకుండా నిలబడిన ఒక్క రాయి వలన నిలబడమ్మా. సముద్రంలో 24 గంటలు కరెక్టులు కొట్టినప్పుడు చదలకుండా నిలబడిన ఒక్క రాయి వలన నీ మారాలి. ఎస్, అదే దేవుడి సంఘం అయితే. నా భాషలో అంటే కడల బిత్తి, అది వేరొక గోడ అని చెప్తున్నాడు. ఏంటండి గోడ? ఆమే సముద్ర గోడ అని చెప్పచ్చు. కరెంటున చేయ చేయకూడదు, రోడ్ దగ్గరికి రాకుండా, రోడ్డు వైపు రాకుండా ఏం చేసినారు? సోదరుడు నీ కూడా ఎలాగా నిలబడాలి? పరిశుద్ధమ దేవుడి నా కనక తప్పింది రాయగల సంఘ బిడ్డలకి దారలోక దారప్పు నీకెదురుగా ఉన్న సాతాని శక్తి
అది సత్యం లోపలికి రాకుండా నీ యొక్క ఘోర వలన నిలబడాలి నిలబడాలి రాయికల సంఘ లోపలికి సాతాని పోరాటం రాకుండా గోడ వల్ల నిలవడలేదు. దాన్ని బట్టి ఏమవుతున్నది? లోపలికి అంత చెత్తకు వస్తున్నారు. నీ ఏది చోట్ల నిలబడుతున్నారో అక్కడ నీ ఏం చేయాలి? గోడగా నిలబడాలి. గోడగా నిలబడితే ఎవరు కూడా లోపలికి దూరిపోవాలి. చివరి మాట ఏమండి? ఎవరు నీకు ఎదురుగుంది? పాదాల లోగ దారం అంటే సాతాను దారము నీకు ఎదుట ఉన్నాం. ఒక వాక్యం కూడా చదివి మాట పూస్తా. యెషయా గ్రంథం 28 ఆరో వాక్యం త్వరగా. యెషయా గ్రంథము 28:6 ఆయన బలిపీఠం మీద కూర్చుండే వారికి తీర్పు తీర్చినేరకు ఆత్మగాను గుమ్మమునంత యుద్ధమునకు పాల్గొట్టు వారిని అంటే గుమ్మము యుద్ధ యుద్ధము పారగొట్టు వారిని పరక్రమము పుట్టించిన వాడు గాను ఉంటను. ఆమేన్. నీకు ఎదురుగా నిలబడిన ద్వారములకి నీ ఏం చేయాలి? పరబ్రహ్మ చేయాలి, యుద్ధం చేయాలి. ఆమేన్. సాతాని శక్తికి ఏం చేయాలి? సాతాని శక్తికి ఎదురుగా సంఘం ఏం చేయాలి? గోడ వలన నిలబడాలి. స్తోత్రం. మనమందరం లెవెల్గా గోడ వల్ల నిలబడిన అనుకో, ఎవరు కూడా లోపలికి కోరదు. సమాగమన గూడారముల లోపల చుట్టుపక్క 24/8 పలకలు. ఎన్ని పలకలండి? పలకలు నిలబడిన కాబట్టి అరణ్యములు ఎన్ని సుడిగాలి వచ్చిన కానీ లోపలికి మట్టు ఒక్క ఇసుక కూడా పట్టదు. నీ కూడా ఎలాగంటే నిలబడాలి. లోపలికి ఇసుక పడుతుంది అనుకో, ఆ రొట్టి తినడానికి బాగులేదు. నేను మాట ముగిస్తున్నా. సంఘం అనగా నిలబడాలి, సంఘపడ్డ అనగా నిలబడాలి. ఐక్యత మనకి కావాలి. ఐక్యత నిలబడలేకపోతే బయట ఉన్నవాడు లోపలికి దూరిపోకుండా ఒక్క గోడ వలన చుట్టుపక్కల ఇంటికి చిత్త గోడ వలన నిలబడడానికి శివరికి సోదరు అలగ నిలబడిన వాడికి సంఘములు అలగ నిలబడిన వాడికి ఇచ్చిన తాలపిస్తుంది. అవును కదా? చదువు నుంచి వినబడానికి సమయం లేదు, తాలపిస్తుంది. తర్వాత తాలపిస్తుంది. రెండు ఏమండి? అటువంటి వాడికి ఏమంటారు? భూమిని కట్టితే పర్లో కట్టబడితే, భూమిని విప్పితే పర్లో, అంటే కట్టడానికి విప్పడానికి అధికారం. దేవునికి స్తోత్రం. ఐక్యత కలిగి నిలబడిన దేవుడి బిడ్డల చేతికి ఒక తాళం ఇస్తుంది ఈరోజు. ఆమె మూయనది తెరవబడ, ఓ సాతాను మూయబడిని ఈ రోజు తెరవబడడానికి ఒక తాలపు నీ చేతులకి దేవుడి ఇవ్వడానికి రెడీగా ఉంది. సంఘ బిడ్డల ఐక్యత కలిగి నిలబడిన బిడ్డల చేతికి మాత్రమే. రెండు ఏమండి? నెక్స్ట్ రండి. స్తోత్రం. కట్టినది విప్పుతుంది. ఇక్కడ కట్టితే, ఇక్కడ విప్పితే అలాగే. ఏలియా గారు వెళ్ళి ఆకాశం చూసి చెప్పి ఏం చెప్పారు? నేను చెప్పిన తర్వాత ఏం చేయను? 3.5 సంవత్సరం భూమిలో
ఆకాశమును చూసి ఆకాశమును చూసి వర్షములకు ఏం చేశారు? మూడున్నర సంవత్సరం ఏం చేశారు? భూమిలో ఉండి ఆకాశం పెంచి అమ్మా దేవునికి స్తోత్రం. అదే అధికారం నీకు కావాలంటే, అదే అధికారం దేవుడి నీ చేతిని ఇవ్వాలంటే ఈ రోజు ఐక్యత, ఐక్యత మనకి కావాలి. పునాదిగా నిలబడిన వాడు కావాలి, సాంబాగా నిలబడిన వాడికి దేవుడు మేతకొస్తున్నాడు. అట్టి ఇట్టు అట్టి ఇట్టు ఏం చేయకూడదు. గోడ అట్టి ఇట్టు ఆగితే స్తంభం కూడా ఏం చేయడు. ఈ కాలం, ఈ కాలం మీద స్తంభం అంటే సత్యమునికి ఏం విలువ లేదు. సత్యమునికి స్తంభం కదా. కొన్ని సంఘ బిడ్డలు ఈ స్తంభానికి సత్యములకి ఏం లేదు. అంటే నీ విలువ నీ సత్యముకి విలువ ఇవ్వలేకపోతారు అనుకో, ఏసయ్య సత్యమే, ఆయనే ఆ సత్యములకి స్తంభంగా నిలబడింది. అలాగా మనం కూడా ఏం చేయాలి? సత్యం చెప్తే ఏమవుతుంది? తలపోతుంది. యోగన్న గారు సత్యం చెప్పారు, ఏమైంది? తలకాయ పోయింది. తలకాయ పోయినది ఏమండి? సత్యం కొరకు నిలబడారు కదా. నేను కూడా అదే చెప్తున్నాను. తలకాయ పోయింది కానీ ఊరు వారు మమ్మల్ని నమ్మలేకపోయినా, బయటలో ఉన్న వారు మమ్మల్ని నమ్మలేకపోయినా కానీ ఏదో సత్యం ఉంది. అది సత్యానికి స్తంభంగా నిలబడింది. ఇక్కడ సత్యంగా నిలబడిన వాడికి పరలోకమని కూడా, జయించిన వాడికి స్తంభానికి సంఘానికి సంఘంగా మార్చబడుతుంది. ఇక్కడ నీ స్తంభంగా నిలబడితే గెలిస్తే అక్కడికి వెళ్ళినప్పుడు నీ స్తంభంగా మాకు మాట్లాడుతున్నారు. ఈరోజు సంఘం చెప్పిన మాట, స్తంభం ఒక స్తంభంగా నిలబడాలి. స్తంభం ఒక గోడ వలన నిలబడాలి. మూడు అలాగే నిలబడితే నీ చేతికి ఒక తాళం వస్తుంది. ఆ తాళము విప్పడానికి ఏది ఏది కానీ సాతానం మూసేరో అది నీయే చేయాలి. విశ్వాసం వలన విప్పడి విప్పడానికి మాత్రం లేదు, వీల్లేదు. అధికారం నీ చేతులు ఉంది. అధికారం ఉన్నవాడు బంధించడానికి అధికారం. నీ బంధిస్తే బంది పడుతుంది, నువ్వు విప్పిస్తే. దేవుడి బిడ్డలకి అంత పవర్ ఉంది. నీ సత్యాన్ని సరించి జీవిస్తే యేసు నామమును బంధిస్తానని చెప్తే బంధపడుతుంది. సాతాని శక్తి కాలుగా కాకిలు వేసి నేను ఉసే అందరూ వచ్చారు కదా నాకు దేకలు. ఒక అమ్మ పరిగెట్టలేదు దెయ్యం పట్టిన పూలు. నేను యేసు నామములు గోడ దాటకూడదని చెప్పింది, గోడ దగ్గరికి వెళ్ళి పడిపోయారు. నేను చర్చిలు కూర్చి బంధించినప్పుడు గోడ ఏం చేయలేదు. అదే అధికారం నీ చేతులకి దేవుడు ఇస్తాను. సత్యం కనబడాలి. సత్యం కనబడితే నీ కట్టితే కట్టదు, నువ్వు విప్పితే ఏమవుతుంది? స్వాత్రం అటువంటి అధికారం కావాలన్న వాడు చేయపై చెప్పండి. అందరికీ కావాలి. మనం ఏం చేయాలి? సత్యానికి స్తంభ గోడ వలన స్వాత్రం మాట మొక్కిస్తున్నాను. స్తోత్రం కలిగినదా. హలో అని నాకు దేవుడు చెప్పడానికి చెప్పినది చెప్పలేదండి. దేవునికి స్తోత్రం. ఈరోజు రాయగడ సంఘం బలంగా మారటే. దేవుడి సంఘం, దేవుని సంఘం మర్చిపోయి ఈ రాయగడ సంఘం మన సంఘము, దేవుని సంఘం అండి. స్తోత్రం. మనలోనిలో మనలోనికి గోడ వలన నిలబడటే. ఈ దినములు గోడ బలం నిలబడితే ఈ రెండు వేలు 21 ఆత్మలు ఈ సంఘ లోపలికి వస్తాయి. సంఘ లోపలికి ఆత్మలు వస్తుంది, వెదిక్కి వెదిక్కి వస్తుంది. నీకు నమ్మకలేకపోతే నాకు నమ్మకం ఉంటే అదే ఈ రాయగల కల్పి పట్టణములకి బంధించడానికి అధికారం దేవుడు నాకు ఇచ్చిన కదా. ఏసు నామములు రాయగల పట్టణం ఆత్మలు రక్షించబడకుండా బంధించిన శక్తి ఏసు నామములు ఇప్పుడు విడుదల. ఆత్మ ఆత్మ ఆరాధించి ఆ చెత్త విప్ప.
చెప్పండి వచ్చే చర్చి యేసు నామములో ఈ రోజు అందరి శక్తి ఆరాధించి ప్రార్థన ఈరోజు దేవునికి చెప్పాలి నా చేతులకు కొన్ని తాళం ఇవ్వాలి కొన్ని అధికారం నా చేతులకి పంపించాలి అధికారం దేవుడి అందరి చేతులకి ఇవ్వడానికి వస్తున్నా సమయ లోపలికి సంచరించుతున్నా ఆత్మ పరిశుద్ధమైన దేవుడి సంఘ లోపలికి సంచరించుతున్నా మారుతుంది అధికార బొమ్మలు పొందుతున్నా కొందరు కూడా కలిగి పరిశుద్ధమైన తండ్రి నీకు వందనా నీ ఇచ్చిన కొంచెం మాట నేను చెప్పు కొద్ది మాటలు చెప్పాను ఈరోజు రాయగల సంఘము స్తంభంగా నిలబడితే విశ్వాసం గోడ వలన నిలబడితే అటువంటి చేయగల చేతికి పరలోక తాళం ఇప్పండి అయ్యా అటువంటి చేతికి అధికార పవర్ రమానా శౌచం రోగ మీదలున్నాయి అధికారం దయ్యం మీదలున్న అధికారం కరెక్టర్ మీదలున్న అధికారం సమస్య మీదలున్న అధికారం అందగారు మందర మీదలున్న అధికారం Oh, wow.
संगमन अंपदी राशि नाम अड़क।